హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అయితే స్టార్ ఫ్రూట్స్ అన్నమాట. అండ్ చూడండి, స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా కాసినాయి ఫ్రెండ్స్. అండ్ ఒక చెట్టుకు వచ్చేసి ఒక 100కి పైగా ఫ్రూట్స్ అయితే కాసాయన్నమాట. ఈ మొక్కల్ని మనం డెవలప్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. అండ్ మనము 21 సైజ్ బ్యాగ్లు అయితే ఉన్నాయి. అంటే మనము ఒక చిన్నపాటి టబ్ ఉంటుంది కదా, ఆ టబ్లో కూడా మనం చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఈ విధంగా ఉన్నాయి. కొద్దిగా ఎల్లో కలర్లో వచ్చాక మనం ఈ ఫ్రూట్స్ని కోసుకొని చక్కగా ఉప్పు కారం వేసుకొని తింటే తిల్తీయగా పులపుల్లగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ పువ్వులు చూడండి, ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని కాయలైతే వస్తున్నాయి అన్నమాట. చూడండి మీరే, కొంచెం దగ్గరికి తీసుకొస్తా. ఎస్ చూడండి, ఫ్లవర్ ఉందా, ఎన్ని ఫ్లవర్స్ పూస్తే అన్ని ఫ్లవర్స్కి అన్ని కాయలైతే కాస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కూడా కావాలి అనుకుంటే చక్కగా నర్సరీకి విజిట్ చేసేయండి. మీకు కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్ చక్కగా తీసుకోవచ్చు. మన దగ్గర అన్ని ఫ్రూట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మనకి స్టార్ ఫ్రూట్స్ వచ్చే సీజన్ వచ్చేసి రైనీ సీజన్ అన్నమాట. ఓకే చూసారు కదా. అండ్ నిన్న అప్లోడ్ చేశానన్నమాట, ఒక కామెంట్ అయితే వచ్చింది మనకి, ఇదేం పువ్వు అసలు ఏంటిది అని చెప్పేసి. ఒక పువ్వును, మన లక్ష్మణ ఫలం అన్నమాట అది, పువ్వును నేను కాయ అప్లోడ్ చేశాను షార్ట్లా, అయితే నన్ను అడగడం జరిగింది. అది వచ్చేసి లక్ష్మణ ఫలం పువ్వు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఈ విధంగా లక్ష్మణ ఫలం పువ్వు ఉంటుంది. అండ్ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కాయ వస్తుంది, చాలా టైం పడుతుంది అన్నమాట కాయ వచ్చేసరికి. ఓకే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బత్తాయిలు, ఇంకో బత్తాయి పూత వచ్చింది. అండ్ చక్కగా కాయలు కూడా కాస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. మనం చాలా తక్కువ ప్లేస్లో మనము మొక్కల్ని డెవలప్ చేసుకోవచ్చు. బ్లాక్ జామ ఉంది, మన రీసెంట్గా నేను ఆల్బుకర ఫ్రూట్స్ కూడా చూపించాను, కీవీ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఒకటి అవకాడో ఫ్రూట్ కూడా కాసింది ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. అవకాడో, యస్ అవకాడో ఫ్రూట్. ఇది మనం తిందామనే లోపే కస్టమర్ కావాలని చెప్పేసి అడిగేసరికి ఈ ప్లాంట్ మనము సేల్ చేసేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇవన్నీ డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అన్నమాట, మీరు చక్కగా కుండీలో డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి రక్ష ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. మీరు చక్కగా గూగుల్లో సెర్చ్ చేయండి, రక్ష ఫ్రూట్ ప్లాంట్, రక్ష ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా అనొచ్చు. అండ్ చూడండి, ఇవి ఈ విధంగా కాస్తాయి, ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి. కాసిన తర్వాత ఇంకా 3 అయితే ఉన్నాయి. మా వాళ్ళు ఆల్రెడీ ఒక 5 ఫ్రూట్స్ అయితే ఈ విధంగా పండగానే కోసుకొని తినేశారు. వీడియో చేద్దామని చెప్తే ఒక 2 అయితే ఉంచారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, రండి దగ్గరికి, రండి కెమెరా దగ్గరికైనా. ఇది ఫ్రూట్ అయితే మన నర్సరీలో కాసింది ఫ్రెండ్స్. ఇదైతే నేను కట్ చేసి తిందాము, ట్రై చేద్దాము. ఓకేనా, కత్తుంది కదా, కత్తుంది కొంచెం వెనక్కి. ఇది ఫ్రూట్, దీన్ని తెలుగులో రక్ష ఫ్రూట్ అంటారంట. దీన్ని కట్ చేద్దాం ఎలా ఉందో. అండ్ దీన్ని మన ప్రైస్ వచ్చేసి నేను అమెజాన్లో చెక్ చేస్తే ఎంత ఉందో తెలుసా ఫ్రెండ్స్, 2,210 రూపాయలు ఉంది. ఓకే చూద్దాము. ఓ ఎస్, ఇలా ఉంది చూసారా. ఓకే తిందాము, కొద్దిగా టేస్ట్ చేద్దాము ఎలా ఉంది లోపల. నాట్ బ్యాడ్, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. రక్ష ఫ్రూట్. అండ్ ఇదైతే డ్రాఫ్టింగ్ ప్లాంట్ కాబట్టి ఇది చిన్నగా ఉన్నా సరే ఆ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. ఇవి చూడండి, ఇంకా ఉన్నాయి. కాస్ట్లీ ఫ్రూట్ ప్లాంట్ అని అయితే ఇప్పుడైతే మనము గూగుల్లో సెర్చ్ చేసాము, అందుకని మనకు తెలిసింది. అండ్ మీకు కూడా కావాలనుకుంటే విజిట్ చేయండి. ఒక 50 ప్లాంట్స్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఉంటాయి.